వినాలి. యేసు బాప్తిస్మము తీసుకుని ఒట్టుకు వచ్చిన వెంటనే తండ్రి ఒక సాక్ష్యాన్నిస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇది సేవ చేసి నాకు ఇచ్చిన సాక్ష్యం కాదు, సేవ చేయక మునిపే ఇచ్చిన సాక్ష్యం. మోషే మిక్కిలి సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఈ సాక్ష్యం కూడా అతడు సిద్ధపడిన తర్వాత దేవుడు ఇచ్చిన సాక్ష్యం. మీ ఆలోచనకు దావీదు నా హృదయానుసారుడు, ఎప్పుడిది ఇది, ఎప్పుడు నా హృదయానుసార అన్నమాట, ఎప్పుడది అతడు వింటున్నారా, రాజభరణంలోనికి రాక మునిపే, అభిషేకించబడక మునిపే, దిస్ వాస్ ద టెస్టిమనీ రిసీవ్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొద్ద నుండి దావీదు పొందిన సాక్ష్యం ఇది. ఏమని దావీదు చెప్పండి, నా హృదయానుసారుడు. అలాంటప్పుడు మన జీవితంలో దేవుడు మనం ఏ పని చేయాలని అయితే మనం పుట్టించారో, ఆ పనిని మనం మొదలుపెట్టక మునుపు మనం సిద్ధపడిన దానిలో దేవుని యొద్ద నుండి ఒక సాక్ష్యం ఎల్లప్పుడు పొందేవారుగా మనం ఉండాలి. ఆలోచించిన మాట, నువ్వు సిద్ధపడ్డావా అనేది ప్రశ్న. నువ్వు సిద్ధపడితే దేవుడు నిన్ను కూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ఆమెన్ చెప్పండి. నిన్ను గురించి నీకే ఇవ్వచ్చు, లేదు నిన్ను గురించి ఇతరులకైనా దేవుడు ఇవ్వచ్చు. ఈ మాట ముఖ్యం. ఓ విశ్వాసి, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని ఆత్మతో నింపబడి ఒక ఆధ్యాత్మికమైన సంఘములో పెంచబడుతున్న నీ జీవితంలో వినాలా మాట. Did God ever commend you? నా ప్రభు ఎప్పుడైనా నిన్ను మెచ్చుకున్నాడా? వినాలి. నేను మొన్న పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడుతూ చెప్పాను, దేవుడు పేతురుని మెచ్చుకున్నాడు. ఆమెన్ చెప్పండి. దేవుడు ఏం చేశాడు? పేతురుని మెచ్చుకున్నాడు. పేతురు, బర్యోన, రక్త మాంసములు ఇవి నీకు బయలుపరచలేదు, కానీ నా తండ్రియే దేని నీకు బయలుపరచాడు. ఈ బండపై నా సంఘాన్ని కడతాను, శిష్యులందరి మధ్యలో దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు? పేతురుని మెచ్చుకున్నాడు. ఆమెన్ చెప్పండి. మీకు తెలుసా, శిష్యులందరిలో త్వరగా స్పందించేది ఎవరంటే పేతురే. ఎందుకంటే పేతురికి మెప్పంట చాలా ఇష్టం. పేతురికి ఏమి ఇష్టం చెప్పండి? మెప్పంటే ఇష్టం. ఎవరి మెప్పు? అది దేవుని మెప్పు. మనుషులు నీకు మెచ్చుకున్ననేమి? ఓ విశ్వాసి, మనుషులు నిన్ను మెచ్చాలని బ్రతకకు, నిన్ను దేవుడు మెచ్చాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. మనుషుల మెప్పు కొరకు బ్రతకకయ్యా. మనుషుడు చెడును మంచి అంటాడు, మంచిని గ్రహించలేకపోవచ్చు. అయితే మన జీవితాలలో వినాలి మాట, మనుషుల మెప్పు కాదు. వినాలి, కొందరు మనుషుల మెప్పు కొరకే బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎస్, వారి సిగ్గును కప్పుకొనుట కంటే మనుషుల మెప్పు కొరకు సంబడి షుడ్ కాంప్లిమెంట్ ఆన్ ద డ్రెస్ దే వియరింగ్. కాంప్లిమెంటింగ్ ఇస్ నో బ్యాడ్, ఇట్స్ గుడ్. బట్ మనుషుల మెప్పు కొరకే కొంతమంది సిద్ధపడే వాళ్ళు ఉంటారు. మనుషుల మెప్పు కొరకే కొందరు వింటున్నారా పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు. మనుషుల మెప్పు కొరకే వింటున్నారా కొందరు ప్రసంగాలు చేసేవాళ్ళు ఉంటారు. మనుషుల మెప్పు కొరకే కొందరు పాటలు పాడేవాళ్ళు ఉంటారు. ఇలాగున్న మనుషుల మెప్పు కొరకే బ్రతుకుతున్న వారు అనేక మంది. హేరోదు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు లేకపోలేదు. ఆహా, నీ స్వరం దైవ స్వరం, నీ ఉపన్యాసం వింటున్నారా అసలు ఎంత గొప్పగా ఉన్నది. నిజముగా మీ స్వరము వింటున్నప్పుడు దేవుని స్వరం విన్నట్లుగానే ఉంది. మహారాజా అన్నాడంతే,
అక్కడే వాడు పురుగులు పట్టి సచ్చాడని లేఖనం మాట్లాడుతుంది. ఎవరిని మెప్పు కోరుతున్నావు తమ్ముడు? నీ భక్తి, నీ భక్తిని ఎవరు మెచ్చాలి? నీ జీవితాన్ని ఎవరు మెచ్చాలి? ఎవరు మెచ్చాలని మనం ఈ జీవితాన్ని జీవిస్తున్నాం? పేతురు చెప్పండి ఎలా బ్రతికేవాడంట? దేవుడు నన్ను మెచ్చాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పు, మంచి చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, ఒక చిన్న ప్రశ్నే. నువ్వు ప్రభు నమ్ముకున్న ఈ దశాబ్దంలో, ఈ 10 సంవత్సరాలు లేక ఈ 5 సంవత్సరాలలో నా ప్రభు ఎప్పుడైనా నిన్ను చూసి ఒక దర్శనంలో కానీ, ఒక ప్రవచనంలో కానీ, ఒక స్వరం ద్వారా కానీ మెచ్చుకున్నాడా? నా ప్రభు మెచ్చేలాగా నువ్వు బ్రతుకుతున్నావా? యేసుని మెచ్చుకున్నాడు తండ్రి. ఆమేన్. దావీదును మెచ్చుకున్నాడు తండ్రి. బైబిల్ గ్రంథములో ఉన్న భక్తులను వింటున్నారా? దేవుడు మెచ్చుకున్నాడు. ఎప్పుడు? వారి జీవితంలో దైవ ప్రణాళిక నెరవేర్చక మునిపే సిద్ధపడిన తమ సిద్ధమోడును బట్టి దేవుడు వారిని మెచ్చుకున్నాడు. ఎందుకని? ప్రతి సిద్ధపాడుకు ఒక మెప్పు ఉంది యేసుని నామములో. మంచి చెప్పండి గట్టిగా. సిద్ధపడని వాడికి తిట్లు కూడా ఉన్నాయి. సిద్ధపడిన వానికి మెప్పు ఉన్నది, సిద్ధపడని వానికి తిట్లు కూడా ఉన్నాయి. లేఖన మాట్లాడుతున్న సత్యం, అయ్యా మీరు మాకు తలుపు తీయాలి. ఆయన ఏమన్నాడు? మీరెవరో నేను ఎరుగను, పోండి అని అన్నాడు. మరొక సమూహం పరిగెత్తుకుంటూ వచ్చారు, అయ్యా అయ్యా అని కేక వేశారు. ఆయన ఏమన్నాడు? అక్రమము చేయువారులారు, మీరెవరో నేను ఎరుగని, సిద్ధపడని వానికి తిట్లున్నాయి. కాబట్టి నా యేసయ్య మాటలు వింటున్న వారులారా, దేవుడు నిన్ను మెచ్చినట్లు, నన్ను మెచ్చినట్లు మన జీవితాలను మలచడం అవసరమై ఉన్నదన్నమాట. అదిగో నేను ఒక్క మాట నిన్ను అడిగాను, మీకు నీ ప్రభుకు ఉన్న అనుబంధములో నీ ప్రభు ఎప్పుడైనా నిన్ను మెచ్చనా? ఇది ముఖ్యం. నీ ప్రభు నిన్ను మెచ్చగలిగిన ఒక స్థితిలోకి నువ్వు ఎదిగావా? ఆలోచన వచ్చాయి. కాబట్టి సిద్ధపాటు ద్వారా ఒక మెప్పు కలుగుతుంది. రెండవది, దేవుని రాకడలో నీ పనంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈ భూమి మీద ఏ ఉద్దేశంతో నిన్ను పుట్టించాడో ఆ పనిని పూర్తి చేసిన తర్వాత కూడా ఒక మెప్పు ఉంటుంది. బల, నమ్మకమైన మంచి దాసుడా. ఒక భక్తుడు ఇలా అన్నాడు, మంచి పోరాటమును పోరాడి తర్వాత నా పరుగును ముట్టించి నా విశ్వాసమును కాపాడుకుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అతనిది ఏంటి అంటే, నేను సిగ్గుపడను, ఐ హ్యావ్ ఎ రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుంచి నాకు ఒక బహుమానం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు నీ జీవితాన్ని నువ్వు సరిగా జీవించి ముగించిన తర్వాత దేవుని ఎదుట, తన దూతల ఎదుట కూడా ఒక మెప్పు ఉంది నీకు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనుషులను మురిపించడానికి బ్రతకకండి. డోంట్ బీ మెన్ ప్లీజర్స్. బైబిల్ అంటుంది, మనుషులను మెప్పించుట మానవునికి ఉరియగునని సామెతల గ్రంథంలో రాస్తాడు. టు ప్లీజ్ మెన్ ఈజ్ అ స్నార్ టు ఎ మ్యాన్. మనుషులను మెప్పించుట మానవునికి ఒక ఉరి ఎగుతుంది. వై షుడ్ ఐ ప్లీజ్ మెన్? డొమిషియన్ చక్రవర్తి అడిగింది అదొక్కటే. యోహాను జీవించిన కాలంలో డొమిషియన్ చక్రవర్తి అడిగింది ఒక్కటే, ఏమి చేయొద్దురా, నేను దేవుణ్ణి ఒప్పుకునండి చాలు, మీరేం పెద్ద ఏం చేయాల్సిన, నాకేం ప్రార్థన చేయాల్సిన పర్లేదు. నేను అడిగేది ఒకటే, అంత కొంచెం ధూపాన్ని తీసుకుని నా విగ్రహం ముందు అట్ట వేసి వింటున్నారు, హే ఇలా డొమినో డొమిషియన్ అంటే చాలు, దేవుడైన డొమిషియన్ వర్ధిల్లుదుగా, కానీ అంత ధూపం కొంచెం తీసి అట్టేసేయండి, మీరు వెళ్ళిపోండి, యేసు ప్రభుని గురించి ప్రకటించుకోండి, ఏమన్నా చేసుకోండి, అదొకటి చేయండి. ఆ రోజుల్లో ఉన్న క్రైస్తవ జనాంగం వింటున్నారా,
ఒకవేళ గనక అలా మెచ్చకపోతే, లేకపోతే తమ విటనర రాజుని గనక అలా ధూపం వేసి ఆయన గణపరచకపోతే భయంకరమైన కఠినమైన క్రూరమైన శిక్షలు వారికి కలిగి వారు చంపబడతారని తెలిసినప్పటికీ వాని ముందర వారు ఏమాత్రమును ధూపం వేయడానికి ఇష్టపడలేదు. ఈరోజున మనుషులు ముందర మెప్పు పొందడానికి నువ్వు ఎన్ని ధూపాలు వేస్తున్నావో, ఎన్ని పౌడర్లు పోతున్నావో, ఏది వేస్తున్నారు మొత్తానికి అడుగుపోవాలనడానికి ఇంకో పదం ఐస్ పెడుతున్నారయ్యా అంటున్నారు, ఇంకోటి తన సోపు వేస్తున్నాడని అంటున్నారు, నాకు తెలియదు ఇవన్నీ ఎట్లా వచ్చినాయో కానీ మొత్తానికి వింటున్నారా, ఎన్నెన్నో మనుషులను ఎందుకు ఇవన్నీ. నువ్వు ఏసుకు నచ్చలాగా జీవించు. సరిగ్గా చెప్పాలి, గట్టిగా హుషారుగా చెప్పాలి, హల్లెలూయా. ఏసునకు మనం ప్రియులుగా జీవించాలి. దేవుని స్తోత్రం చూద్దామా గట్టిగా. ఎస్, అందుకనే షడ్రక్ మేషక్ అభెద్నెగులు కూడా తమ రాజుని సంతోషపరచడానికి ఇష్టపడక, దానియేలనే భక్తుడు కూడా వింటున్నారా ఇట్టి శాసనము సంతకము చేయబడిను, నా స్నేహితుడైన రాజు ఇలాంటి శాసనం ఇచ్చాడన్న నా రాజుని నేను తృప్తిపరచడం కాదు, పరలోకములు నారాజైన క్రీస్తు యేసును మహిమపరచాలని వారు తమ శిరస్సులను రాజుల ముందర ప్రతిమల ముందర వంచకుండా వారు నిలబడ్డారంటే వాళ్ళు దేవుని మెప్పును కోరిన వారండి. స్తోత్రం చెప్పాలి. గట్టి రెండు సాక్ష్యాలు నీ జీవితంలో ముఖ్యం. ఒకటి సిద్ధపడినందు వలన వచ్చే సాక్ష్యం, రెండవది దేవుడు దూతలేదుట నీ గురించి ఏం సాక్ష్యం చెబుతాడు అనే సాక్ష్యం. ఒక్క మాట నేను అడుగుతున్నాను, సిద్ధపడిన దానిలో నువ్వు సాక్ష్యం పొందేవలేదు ఆలోచన చేయి. రెండవది, నా ప్రభువు రాకడ వస్తే ఆయన రాకడలు ఎత్తబడినప్పుడు నువ్వు పొందే సాక్ష్యం ఏ విధమైన సాక్ష్యమే ఉంటుంది. నిన్ను గురించి నా దేవుడు ఘనమైన విషయాలు చెప్పగలడా లేడా అనున్న దాన్ని నువ్వు ఆలోచించి చూడాలి. నీ పిలుపు, రెండవది ఏంటి నీ సిద్ధపాటు, మూడోది ఏంటి చెప్పాలి నీ యొక్క ప్రణాళికలు నువ్వు చేయవలసిన పని. పిలుపు ఎంత ముఖ్యమో సిద్ధపాటు ఎంత ముఖ్యం, వినాలన్నమాట. సిద్ధపాటు ఎంత ముఖ్యమో నీ పని కూడా అంతే ముఖ్యం. మళ్ళీ చెబుతున్నాను, సిద్ధపాటు లేకుండా కొందరు పనిచేసే వాళ్ళ దిగి ఉన్నారు, వాడి వలన ఏమీ జరగదు. దేవునికి సిద్ధపడి సాక్ష్యము నొందిన జనాంగం దేవునికి కావాలి. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నా పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నప్పుడు వింటున్నారా, పేతురు భక్తులు మాట్లాడుతూ ఇలా అన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము మీలో ప్రతి వాడును యేసు నామమున బాప్తీస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చెందునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది అని చెప్పండి. హల్లెలూయా. వినాలి. ఇప్పుడు ఆత్మీయమైన క్రమాలలో మొదటిది మారు మనసు, రెండవది నీటి బాప్తిస్మము, మూడవది పరిశుద్ధాత్మ పొందుకునుట. చెప్పండి అందరి మాట, మారు మనస్సు, నీటి బాప్తిస్మము, మూడవది. అప్పుడు మూడవ అనుభవం అయిన పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి అనడానికి లేఖనాల నుండి అనేక రుజువులు నేను మీకు చూపించాను. ఒక మనుషుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నింపబడ్డాడు అనడానికి రుజువు ఏంటి చెప్పండి. ఒకనికి విశ్వాసం ఉన్నది అనడానికి రుజువు అతని మాట. ఒకడు వింటున్నారా, మారు మనసు పొందారు అనడానికి రుజువు వారి నీటి బాప్తిస్మం. ఒకడు వింటున్నారా, పరిశుద్ధాత్మ పొందాడు అనడానికి రుజువు ఏంటది, అన్య భాషలతో మాట్లాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండవ రుజువు ఏంటి, ఒక మనుషుడు పరిశుద్ధాత్మతో నింపబడిన రెండవ రుజువు ఏంటంటే వాడు ఆమె పరిశుద్ధంగా జీవిస్తారు. ఏం చెప్పుకున్నాం, రెండవ రుజువు ఏం చెప్పుకున్నాం, వారు ఎలా జీవిస్తారంట. దిస్ ఇస్ ద సెకండ్ ఎవిడెన్స్. వినాలా మాట, దీనిని గురించి మాట్లాడుతూ పాత నిబంధన కాలములో బలులు ఎలా ముద్రించబడ్డాయి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగున ముద్రించబడ్డారు, ఆదివ పోస్తులు ఎలాగున ఆత్మచేత ముద్రింపబడ్డారు, ఆ దేవుని సంతకమేంటి, ఆ దేవుని ముద్ర ఏంటి అని మాట్లాడుకుంటూ
పరిశుద్ధాత్మయు ఆయన కలిగించు పరిశుద్ధతయే మన మీదనున్న దేవుని ముద్రలయున్నవి అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఆమెన్ చెప్పండి. కానీ సరే ఆమెలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎంతమంది ఇంకా ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడని వారు ఉన్నారు? అయ్యగారు చల్లగా ఉంటే అది పరిశుద్ధాత్మతో నింపబడినట్టేనా? అయ్యగారు ముఖం అంతా కాలినట్టు అనిపించింది, అయ్యగారు ఇటు ముఖం అంతా మంట పుట్టినట్టుంది, అది పరిశుద్ధాత్మేనా? అంటే చల్లని నీరు పోసినట్టుంది. ఇవన్నీ వింటున్నారా? అనుభవాలలోని ఎక్స్పీరియన్సెస్ కావచ్చును, కానీ నీవు భాషలు మాట్లాడినంత వరకు నువ్వు పరిశుద్ధాత్మతో నీవు నింపబడిన వాడవు కాదు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్న వాడవు. ఒక గాలి వలె, ఓ వాసన వలె ఆయన నీ మీద వీచవచ్చును, కానీ దాన్ని అనుభవించినట్లు కాదు. ఈ అనుభవాలు ఇటువంటి ఆత్మీయమైన వాతావరణంలో ఉన్నప్పుడు పాటలు పాడేటప్పుడు, లేకపోతే వాయిద్యములు వాయించేటప్పుడు, లేకపోతే సాక్ష్యాలు చెప్పేటప్పుడు, లేకపోతే వర్తమానం మాట్లాడేటప్పుడు, అందరూ స్తుతించేటప్పుడు ఏదో ఒక అనుభూతి నీకు కలగవచ్చు. ఆ కలిగినంత మాత్రమున ఇది పరిశుద్ధాత్మను భ్రమపడకూడదు. ఆఫ్ కోర్స్ ఆత్మ దేవుని యొక్క మెల్లని తాకిడి కావచ్చు, దాని రుజువు నువ్వు పొందుకున్నావు అనడం కాదు. ఓ మనుషుడు దేవుని ఆత్మను పొందుకున్నది నిజమైతే అతను ఏం చేస్తాడంట? భాషలతో మాట్లాడతాడు. రెండవది, అతను లోపల పరిశుద్ధతను గురించిన ఒక వైరాగ్యమతుల్లో మండుతూ ఉంటుంది. ఈశ్వరుని నామమున చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పాలి హల్లెలూయ. నీ మీద పరిశుద్ధాత్మ ముద్ర గనక లేకపోతే నువ్వు దేవుని వాడవు కాదు, ప్రభు వచ్చు దినమునందు నువ్వు ఎత్తబడలే. ఏలయనగా మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించి ఉనేడల చావునకు లోనైన మీ శరీరములను కూడా ఆయన లేవనెత్తునని లేఖనం మాట్లాడుతుంది. బట్ ద కండిషన్ ఈజ్ యేసులో ఉన్న ఆత్మ నీలో నువ్వు ఉండాలి. నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావా? భాషలతో నువ్వు దేవుని ప్రార్థించి పాడగలుగుతున్నావా? భాషలతో ప్రభుని స్తుతించగలుగుతున్నావా? బ్యాగేజ్ క్లెయిమ్ అని ఒక సెక్షన్ ఉంటుంది. విమానములో మనం ఎగిరి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ దిగిన వెంటనే మన సూట్ కేసులు మనతో ఉండవు, అవన్నీ వేరే సెక్షన్లో అదే విమానంలో వస్తాయి. వచ్చిన తర్వాత చాలా దూరం నడిచిన తర్వాత ఒక చోట వింటున్నారా, మన లగేజ్లని అక్కడ ఉంటాయి. చాలా పెట్లు అక్కడ బెల్ట్లు తిరుగుతూ ఉంటాయి. ఆ బెల్ట్లు తిరిగి ఏదో ఒక పెట్టని తీసుకెళ్ళి మనం ఊరుకోరు అక్కడ. అప్పుడు నీ పెట్టెని గుర్తుపట్టడానికి అదొక పెద్ద సాహసం. అందులో మన పెట్టిని మనం గుర్తుపట్టాలంటే మనం ముందుగానే దానికి ఏమైనా గుర్తులు కట్టుకోవాలి, లేకపోతే మనం మన నేమ్ ట్యాగ్ అయిన దాని మీద రాసుకోవాలి. ఎందుకంటే మనం లాంటి పెట్టెలే కొందరు కలిగిన వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాలలో మిస్ప్లేస్ అయిపోతాయి. నా మాట మీరు వినాలి. రేపు దేవుడు వచ్చినప్పుడు తన వారు ఎవరో ఎలా గుర్తుపడతాడంట? ఎవరి మీద? తన ముద్రలోనే చూస్తాడంట. ఎవరి మీద తన ముద్రలు ఉన్నాయి? ఈ కుమార్తె మీద నా ముద్ర ఉందా? ఎవరు రాకడలు ఎత్తబడతారు? నీ మీద గనక దేవుని ముద్రలు లేకపోతే నువ్వు విడవబడతావు అనడం ఖాయం. ఈ సత్యాలను గురించి మన లేఖనాలలో మనం ధ్యానం చేస్తున్నాం. అందుచేత దేవుని పిల్లలారా, దేవుని ముద్రల చేత మనము నింపబడుట, మనం పొదిగించబడుట అవసరమయ్యున్న దేశుని నామమున దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే దేవుని ఆలయపు ముద్ర వేయబడిందే, అది బలికి సిద్ధమైనది, అది పరిచర్యకు వినియోగించడానికి యోగ్యమైనది. అదే రీతిగా ఎవరి మీదనైతే ఇతని మీద పరిశుద్ధాత్మ ముద్రలు, యెహోవాకు పరిశుద్ధం అనే ముద్రని నొసటి మీద పడితే, ఆహా, నువ్వు దేవుని వాడవు, నువ్వు దేవుని పనికి పనికొచ్చేవాడవు. దేవుని స్తోత్రం చూద్దామండి. అలాంటప్పుడు ఇంకా నువ్వు దేవుని ఆత్మచేత నింపబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒక పెంతుకోస్త అనుభవం నీకు కలుగునుగాక. బైబిల్ ఉంటుంది, 50వ దినమున వారందరూ ఏం చేశారంట? దేవుని ఆత్మచేత నింపబడ్డారు మేడగదిలో. అందుకని నేను ఈ దగ్గర నేను చెప్తున్నాను ఈ మాట, సంఘమా నిర్లక్ష్యం చేయబాకు. చర్చి కొంత వచ్చినంత ఈజీ కాదు పరలోకానికి వెళ్ళటం, గుర్తుపెట్టుకోవాలి. ప్ర
ప్రభు వలన చేతులు వేసినంత సులువు కాదు పరలోకానికి వెళ్ళడం. మళ్ళీ చదువుతున్న ఇది జోక్ కాదు. అంత కనికరం కలిగిన వాడు నన్ను ఎలా అక్కడికి తోసేస్తాడు? అంత కరుణామయుడు దయామయుడు నన్ను వదిలేస్తాడా? నా కానుకలు మర్చిపోతాడా? నేను వచ్చింది మర్చిపోతాడా? నేను ఆయన కోసం ఇవన్నీ దయచేసి చెప్పవద్దు. నేను మరణాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎవరి జీవితంలోనైతే పరిశుద్ధాత్ముని ముద్రల వలన పరిశుద్ధత అనేది లేదో వాడు విడవబడుతాడులో ఖాయం. ఏలయనగా లేఖనం అంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి నీ చూపు మారలేదు, నీ మాట మారలేదు, నీ వినికిడి మారలేదు, నీ ప్రవర్తన మారలేదు, నీ ఆలోచన విధానం మారలేదు, నీ నా స్వభావాలు మారకుండా బూరం రోగగానే ఎత్తబడతానని మాయలో బ్రతకవద్దు నాన్న. మనుషులతో సమాధానంగా, దేవునితో సమాధానంగా, మనుషులతో పవిత్రంగా, దేవునితో మనం పవిత్రంగా జీవించినప్పుడు బూరం రోగిన వెంటనే ఎత్తబడుతున్న శుద్ధులతో నీవు కూడా వెనకెళ్ళిపోతావు. ఆయనతో పాటు వాళ్ళతో పాటు నువ్వు కూడా వాళ్ళు వెనకెళ్తావు. ఆమెన్ చెప్పాలి గట్టిగా. కాగా మన జీవితాలలో ప్రాముఖ్యమైనది ఏంటి? సంఘం మళ్ళీ చెబుతుంది, ఏదో అయ్యగారు ఒక వారం చెప్పేశారు వదిలేశారు అనుకోవద్దు. దయచేసి ఇవి వాస్తవానికి ఫౌండేషనల్ క్లాసెస్ లాంటివి. ఏమిటన్నానవి? రైట్, పునాది పాఠాలు, ఇవన్నీ బేసిక్ పాఠాలు. ఏదో లోతైన ఉపదేశం ఏం కాదు ఇది. ఎస్, అత్యవసరమైన ఉపదేశమే. నేను లోతైన మాటల మీద చూస్తున్నాను. అయితే ఒక క్రైస్తవునికి ఉండవలసిన సామాన్యమైన అనుభవాలు ఇవన్నీ. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. మంచి చెప్పండి, హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఏ విధము చేత నవ్వుతున్నారా? నీతిలో మా పాస్టర్ గారు నాకు బాప్తిస్మం ఇచ్చాడు. నా యేసు క్రీస్తు నాకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడై ఉన్నాడు. అందుకని నమ్మాలి, ఆయన నాకు ఇవ్వబోతున్నాడు, నేను పొందుకోబోతున్నాను. యేసయ్యా నువ్వు నాకు దయచేయమని మనం ప్రార్థించగలగాలి. దేవుని వాక్యాన్ని పట్టుకుని గోచాడగలగాలి. అడిగిన ప్రతి వారికి కారణంగా దయచేయవాడు నా దేవుడు. దేవుని స్తోత్రం చెప్పాలి నా. కానీ యవనస్తులకును, పెద్దలకు, చిన్నలకు, సంఘములో క్రొత్త వారికి, పాత అందరికీ మాట చెబుతున్నాను. నీవు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? బద్ధకపడొద్దు భక్తి చేయడానికి. ఇక్కడ కొంతమందికి ఆదివారం ఒక్కరోజు ఇక్కడ కళ్ళు మూసేవాళ్ళు ఉన్నారు. ఈ ఒక్కరోజునే ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఆదివారం మాత్రమే కాస్తంత వాక్యం వినేవాళ్ళు ఉన్నారు. మరలా సోమవారం నుండి శనివారం వరకు లోకమును హత్తుకుని సాతాను దాసులుగా బ్రతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు. అలా ఉండరాదు అని సేవకుడిగా నేను హెచ్చరిస్తున్నాను. నువ్వు ఇంట్లో బద్ధకపడకుండా విశ్వాసంతో ఏకాంతంగా ప్రభుత్వం నువ్వు గడపగలగాలి. నువ్వు గడిపినప్పుడు ఆయన నిన్ను ప్రత్యేకమైన తన ఆత్మాభిషేకం చేత నింపినప్పుడు, నువ్వు ఆ పరిశుద్ధాత్మతో పొందుకున్నప్పుడు నీ జీవితమే మారిపోతుంది. యేసుని నామము. పరిశుద్ధాత్మను పొందుకొనని వాణిని, పరిశుద్ధాత్మను పొందుకున్న వాణి భక్తిని ఒక్కసారి త్రాసులు వేసి చూస్తే, పరిశుద్ధాత్మలో పొందని వాడు వేషధారణ జీవితాన్ని జీవిస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడి జీవితాన్ని అంకితం చేసుకున్నవాడు పరిశుద్ధతలు ఎదుగుతూ ఉంటాడు. ఈ రోజుల్లో సంఘాలలో, లవోదీకియ సంఘములో అధికమైన వేషధారణ కనబడడానికి కారణమే పరిశుద్ధాత్మ నింపుదల అనే ఎంఫసిస్. దాన్ని నొక్కి, దాన్ని వక్కాలించి మనుషులు పొందాలనే బోధలు లేకపోవడమే ఈ రోజుల్లో కడవరి దినాలలో సంఘాలు వేషధారులు జీవించడానికి కలిగిన కారణాలు. ప్రకటన గ్రంథంలో యేసు ఏడు సంఘాల గురించి మాట్లాడాడు. అది ఏడు కాలములకు సూచన. ఏడు కాలాలలో ఉండబోతున్న సంఘాలకు సూచన. ఆ చివరి సంఘం లవోదీకియ సంఘం. పైపై బ్రహ్మాండాలు మాట్లాడింది ఆ సంఘం. నేను ధనవంతురాలను, నేను బహుగా ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమి కుదవలేదు, మాది రిచ్ చర్చ్, మాది పెద్ద చర్చ్, మా పాస్టర్ గారు ఎక్స్ వై జెడ్, మా పాస్టర్ గారు ఏదో ఈ ప్రగల్భాలు పలుకుతారు. కానీ ఆత్మ కార్యమో, యేసు ప్రభువో ఆ సంఘాల్లో కనబడిన సంఘాలు ఈ రోజుల్లో ఉన్నాయి. సంఘం అన్నప్పుడు చర్చ్ బిల్డింగ్ అనుకోవద్దు. నిన్ను గురించి మాట్లాడుతున్నాను. ఒక పాపమును జయించి రోజున పరిశుద్ధంగా ఆయన కృపచేతనే బ్రతుకుతున్నాను. అది ఎంత గొప్ప సాక్ష్యం. స్తోత్రం చెప్పు గట్టిగా. ఒకప్పుడు రోత బ్రతుకు, బాలనే బ్రతుకు బ్రతుకుతున్నాను. ఈ రోజు అయితే భక్తి చేసే కృపను నా ప్రభు ఇచ్చాడనడం ఎంత గొప్ప సాక్ష్యం. ఇది అబ్బాయి నిలబడే సాక్ష్యం. మన ప్రాణాత్మ దేహం, ముఖ్యంగా మన అంతరంగంలో ఓ పరిశుద్ధత బయలుదేరాలి. దేవుని స్తోత్రం చెప్పండి కదా. చిన్న మాట చెప్తాను. పరిశుద్ధాత్మను పొందని వారు పరిశుద్ధంగా ఉంటున్నారు అని అంటే
100% నమ్మకూడదు. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఈ మాట, మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, మీరు పరిశుద్ధాత్మను పొందని వారు పరిశీలన చేసుకుని నేను చెప్పే మాట. పరిశుద్ధాత్మను పొందిన వారే సరైన అంకితం లేకపోతే పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారండి. పరిశుద్ధాత్మను పొందకుండా ఎంత స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నా నువ్వు పడిపోతానే ఉంటావు. అందుకే నేను చెప్తున్నాను, ఒకడు పరిశుద్ధంగా జీవించాలంటే యెహోవాకు పరిశుద్ధం అనే ముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర నీ మీద పడాలి. ఆయన నీలోనికి వస్తేనే నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. యేసుని నామమున ఆమేన్, హల్లెలూయా. భాషలు మాట్లాడమే ముఖ్యమైనది కాదు, రెండవది పరిశుద్ధంగా జీవిస్తున్నారా? వింటున్నారా మాటలు? మారు మనసు బాప్తిస్మ తీసుకునే పిల్లలు వింటున్నారా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారా? పరిశుద్ధాత్మ నింపబడితే వాళ్ళు భాషలో మాట్లాడుతూ మరొక వైపున పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నారా? ఈ రెండు సమముగా ప్రయాణం చేయాలి. ఊరకనే భాషలే మాట్లాడుతూ ఒక మనుషుడు పరిశుద్ధతలో జీవించకపోతే అది తప్పే. కాగా దైవజనం, పరిశుద్ధాత్మ చేత నేను నింపబడాలనే ప్రార్థన విన్నపాలు మన జీవితంలో రావాలి. నీ ప్రార్థన అంశం ఈ కడవరి వింటున్నారా, నెలల్లో ఉండవలసిన ప్రార్థన అంశం ఏంటో తెలుసిన, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. చెప్పడం ద్వారా మాట, నేనేం చేయాలి? పరిశుద్ధాత్మ చేత నింపబడితే రెండు విషయాలు కనబడుతుంది చెప్పాను. ఒకటి భాషలు మాట్లాడతావు, రెండవది ఒక మహోన్నతమైన పరిశుద్ధత నీలో నాలో కలుగుతూ ఉంటుంది. చెప్పండి, స్తోత్రం చెప్పండి. లూకా రాసిన సువార్త 4:1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. దేవుని స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఇంగ్లీష్ బైబిల్ అంటుంది, అండ్ జీసస్ బీయింగ్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ రైట్ చాలు అండ్ జీసస్ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్ చూద్దాం గట్టిగా వినాలి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, చెప్పండి అందరి మాట ఏంటిదంట, పరిశుద్ధాత్మ పూర్ణుడై. వినాలి, ఒక మనుషుడు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం తీసుకున్నప్పుడు అతడు మొట్టమొదటిగా దేవుని యొద్ద నుండి ఒక చక్కని అనుభవాన్ని పొందుతున్నాడు. పరిశుద్ధాత్మను పొందినంత మాత్రములో అతడు దానిని పూర్ణ స్థాయిలో పొందుకున్నట్లు అర్థం కాదు. మాట గమనించాలి, దేవుని పిల్లలమైన మనం యేసుక్రీస్తు జీవితంలోడి మన పాఠాలు నేర్చుకోవాలి. మన భక్తి పాఠాలన్నీ కూడా యేసుక్రీస్తు జీవితములోను అపోస్తలుల జీవితంలోను మనకు కనబడతాయి. అప్పుడు యేసును చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను వలన బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పౌర రూపంలో ఆయన మీదకి దిగాడు. అక్కడి వరకు ఓకే, అది మనం నింపబడాలి, మన పరిశుద్ధాత్మను పొందుకోవాలని నేర్చుకున్నాం. అయితే ఇక్కడ 4:1 అంటుంది, ఆయన బాప్తిస్మము తీసుకున్న తరువాత బైబిల్ అంటుంది ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై. అంత పూర్ణత ఎలా వచ్చింది? అంత పూర్ణత ఎలా కలిగింది? యేసు జీవితంలోని మనం పరిశీలన చేయాలి. అలాంటప్పుడు యేసు పరిశుద్ధాత్మ పూర్ణత కలిగిన వారన్నప్పుడు, నేను పరిశుద్ధాత్మను కొంచెం స్థాయిలో పొందడం కాదు, నేను కూడా పరిశుద్ధాత్మను పూర్ణ స్థాయిలో పొందగలిగిన వాడుగా నేను ఉండాలి. అపొస్తలుల కార్యములు 2:4 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. చాలు, అందరూ పరిశుద్ధాత్మతో పొందుకున్నవారు అన్న అక్కడ ఏమన్నాడు? నిండిన వారై. ఇంగ్లీష్ బైబిల్ నిండిన వారై. అప్పుడు ఆత్మీయమైన జీవితాలలో యేసుక్రీస్తును చూస్తేనేమో ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడు. అపొస్తలులు ఎలా ఉన్నారంట? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారుగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును. మంచి చెప్పాలి, హల్లెలూయా.